Hello and welcome to NTV Sports. Prapancha number one tennis star Novak Djokovic, Australia Prabhutva Madhya, Visa ku sambandhinchi vivadam konasagutunna vishayam telusindi. Aithe taajaga tennis star Djokovic ku maro shock tagilindi. Visa vishayamlo atariki sthanika court ooratanichina Melbourne police matram atarni vechipettaledu. Police lu Djokovic nu adupuloki teesukunnattu atari tandri aaropincharu. Bhariga police balagam vachi tana kodukunu immigration van lo teeskellarani aayana media tho annaru. ఇదిలా ఉండగా మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం తాము జోకోను అరెస్ట్ చేయలేదని చెబుతుండటం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు మెల్బోర్న్కు వచ్చిన జోకోవిచ్ ను అక్కడి విమాన అధికారులు అడ్డుకున్నారు. వ్యాక్సినేషన్ మినహాయింపు సర్టిఫికెట్లను జోకో చూపించినా దానికి ఆసీస్ ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. జోకోవిచ్ తెచ్చిన వ్యాక్సినేషన్ మినహాయింపు కారణాలు సరిగ్గా లేవని, అతను క్వారంటైన్ పీరియడ్ను పూర్తి చేయకుంటే దేశంలోకి అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో పాటు జోకో వీసా రద్దు చేస్తూ ఆస్ట్రేలియా సాహసపేత నిర్ణయం తీసుకుంది. దాంతో అతడు కోర్టు మెట్లెక్కారు. జోకోవిచ్ వాదనలు విన్న టెన్నిస్ ఫెడరల్ సర్క్యూట్తో పాటు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్ట్ అతడికి దేశంలోకి రావడానికి అనుమతిచ్చింది. న్యాయస్థానంలో అతడికి అనుకూలంగా తీర్పు రావడంతో జోకో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. వివాదం ముగిసిందనుకునేలోపే మళ్లీ టీవీలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టెన్నిస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, సెర్బియాకు చెందిన కొన్ని ఛానళ్లు జోకోవిచ్ ను అరెస్ట్ చేశారంటూ బ్రేకింగ్ న్యూస్లు ప్రచారం చేస్తున్నాయి. అయితే దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కానీ జోకో తరఫు న్యాయవాది కానీ అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.